డోన్ పట్టణంలోని జాతీయ రహదారి 44వ పక్కన పేదలకు కేటాయించిన ప్రభుత్వ భూములను వైఎస్ఆర్సీపీ నాయకులు కొందరు దౌర్జన్యంగా స్థలాలు ఆక్రమించుకున్నారని మహిళా సంఘాల నాయకులు భాగ్యమ్మ ప్రజా సంఘాల నాయకులు భాస్కర్ శివశంకర్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్ పట్టణ శివార్లోని 354 357 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో పేద ఎస్సీ ఎస్టీ మహిళలు 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని తెలియజేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ మల్లికార్జున ఎంఆర్ఓ నరేంద్రనాథ్ రెడ్డి స్థలానికి చేరుకుని ప్రభుత్వ భూమిని పరిశీలించి పేదలకు తగు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. క్లారిటీ ఇద్దరు ఎంటర్ కావద్దండి. మీరు ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే ఎన్ఆర్ఓ గారి అనుమతి లేదా ఎంటర్ అయితే తప్పితే లేని పక్షంలో శిక్షా అని చెప్పేసినాం సార్. సార్ ఇచ్చినటువంటి ఆన్లైన్ లో కూడా పెట్టించాం అన్ని కూడా హౌస్ సైడ్ 90 డేస్ కింద ఆన్లైన్లో పెట్టించాం 30 మంది. సో వాటి కూడా ఐడి నెంబర్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలనేది డిసిషన్ నేనైతే క్లారిటీగా చెప్పేశాను సార్. డోన్ మున్సిపాలిటీ స్థలంలో మరి కొంతమంది మరి అగ్ర కులాల కూడా వాళ్ళు మరి కావాలని వాళ్ళు కూడా అనవసరంగా మా ముందుకు వస్తున్నారు. మున్సిపాలిటీ స్థలం వంకలో ఉండి కూడా అయితే మేమైతే 20 సంవత్సరాల నుండి ఇక్కడ మేము పునాదులు తీసుకుంటూ బేస్ మటాలు వేసుకుంటూ మేము చేస్తుండేదాన్ని పోయి మళ్ళీ వాళ్ళు దొబ్బేసి మరి అట్లాంటి దాండనల్ల మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అప్లై చేసినాము. అప్పుడు వాళ్ళు కూడా ఇవ్వలేదు. మరి గతకాలం నుండి మేము హెల్త్ బాగాలేక కొంచెం గ్యాప్ ఇవ్వడంలో మరి వైఎస్ఆర్ నాయకులు మరి రఫీ వైఎస్ఆర్ నాయకులు రఫీ మరి నాయిరెడ్డి అనే వాళ్ళు ఒక 5-6 మందిని తాపుకొని వచ్చి మేము చేసుకునే బేస్ మెటాలలో వాళ్ళు తీసివేసి మళ్ళీ మా మీద వాళ్ళు అనవసరంగా ఎస్సీ కులంలో మీరు ఏం చేస్తారు ఎస్సీ వాళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని లేడీస్ని అందరినీ తిట్టడం జరిగింది. రెండోది ఇప్పుడు ఈరోజు మరి ఈరోజు బేస్తవార నాడు ఈరోజు మరి సిఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఇదంతా సుక్కల భూమి చూపిస్తుంది పరంపోక్య సంబంధం అని వాళ్ళు చెప్పిపోవడం జరిగింది. కంపల్సరిగా మాకు దీన్ని సర్వే పెట్టి చేసి మాకు పట్టాలు ఇస్తామని వారు తెలియజేసినారు. అయితే మాకు ఈ ప్రభుత్వం మాకు చేస్తుందని నమ్ముతున్నాము. దయచేసి గవర్నమెంట్ వారు మా పేదల ప్రజల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద కొంతమంది బీసీలు కూడా ఉన్నారు ఈ దళితులు కులాలకు వాళ్ళం మేము ఇక్కడ అయితే మమ్మల్ని రాజకీయంగా మరి గుండా రాజ్యం మరి ప్రసాదు వీళ్ళల్లా మళ్ళీ వచ్చి మేము బేస్ మెటల్ వేసుకునే పడగొట్టి మరి అన్యాయంగా వాళ్ళ స్తంభాలు వచ్చి నిలబెట్టిపోయినారు. దయచేసి గవర్నమెంట్ వారు డిపార్ట్మెంట్ వారు మరి బోగస్ పట్టాలు తెచ్చి మరి దానికి ఏం లేకుండా కానీ బోగస్ పట్టాలు ఒక 2000 కడితే మధ్యాహ్నానికే 4-5 పట్టాలు పుడతాయి. గురువారం రోజు ఉదయాన 11:50 సమయంలో మరి ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు సిఏ గారు 354 సర్వే నెంబరు 357 సర్వే నెంబర్లోన మరి పేద బడుగు బలహీన వాళ్ళు మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 26 మంది ఆర్డర్లు వచ్చి ఇక్కడ ప్రభుత్వ చుక్కల భూమి అని చెప్పేసి మరి ఆ చుక్కల భూమిని మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. మరి మేము కూడా విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా ఏం జరుగుతుందని నేను కొందరు చెప్తే కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు సిఏ గారు ఏం ఆడుతున్నారు అని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు భాగ్యమ్మ అనే అక్కగారు గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఆడోళ్ళము మాకు కొంతమందికి మొగ్గులు లేరు మమ్మల్ని మొగ్గులు ఇచ్చిపెట్టేసినారు మరి మేము పేదవాళ్ళం గిరిజనులం దళితులం అని చెప్పేసి కూడా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క ఎంఆర్ఓ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నా కూడా మాకు పట్టాలు ఇవ్వడం లేదని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో మరి ఎంతోమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దౌర్జన్యంగా ఆడలను లెక్క చేయకుండా వాళ్ళని బూతులు మాట్లాడుతూ మీరు లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అవి మాకు ఇవ్వాలా ఆ ప్లేసులు మావి ఆ స్థలాలు మావే. డోన్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి
నందల్ జిల్లా రూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మరి గత 20 సంవత్సరాలుగా మరి బీసీసీ మైనారిటీ మహిళలు ఇక్కడ ప్రభుత్వ స్థలంలోన మరి నివాసాల కొరకు ఇక్కడ వాళ్ళు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఇంట్లు కట్ట బాడిగలు కట్టలేక మరి వివిధ కూలి పని చేసుకుంటూ మరి జీవనం కొనసాగుతున్న కుటుంబాలు మరి వంక పక్కన ఉన్నటువంటి కొంత స్థలం ఉంది ఆ స్థలంలో మేము నివాసం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మరి వాళ్ళు 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నప్పటికీ ఈ గత ప్రభుత్వాలు కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మరి మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. మరి ఇదే విషయంపైన కూడా మరి ఈ దళిత మహిళలు అనేటువంటి భాగ్యమ్మ గారు మరి కలెక్టర్కి ఆర్థిక శాఖ మంత్రికి మరి ఎంఆర్ఓ గారికి అందరికీ విన్నవించుకున్నప్పుడు కూడా ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే దళితులు అంటే ఆల్రెడీ వెలివేత గురైనటువంటి మహిళలు మరి ఈరోజు వెలివేత గురైన కూడా మురుక్కల పక్కన వాళ్ళ నివాసాలు ఉండడానికి కొంత స్థలం కేటాయించాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు వేడుకుంటుంటే కూడా ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. ఇదే విషయంపైన కూడా మరి బహుజన విద్యార్థి విద్యార్థుల సమాఖ్యగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మరి ఈ సిఎస్ఆర్ గారిని ఎంఆర్ఓ గారిని కలిసి మరి వాళ్ళని ఈ ఫీల్డ్ విజిట్ తీసుకుని ఇక్కడ పిలిపించి మరి ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో ఎక్కడైతే వాళ్ళ పట్టణ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళకి సరైన హద్దులు చూపించి మరి పేద మహిళలు అనేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా స్థలం కేటాయించాలని చెప్పేసి మనం మరి వాళ్ళకి విన్నవించి మరి ఇక్కడ పిలిపించి విచారణ చేయించడం జరిగింది. మరి దీనిపైన కూడా తక్షణమే వాళ్ళు స్పందించి మరి ఎవరైతే అర్హులున్నారో మరి ఆ పట్టాలకు అర్హులున్నారో మరి ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళ నిరుపేదలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేసినాను. లేని పక్షంలో ఈ యొక్క అధికార ధృవంకారం తర్వాత చాలామంది కూడా మరి ఈ యొక్క మహిళలపైన వివిధ దాడులకి వివిధ మాటలకి మాటలు దాడి చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అవన్నీ మానుకోండి. మరి మన ఇంట్లో కూడా ఒక మహిళ ఉంటుంది, మన ఇంట్లో కూడా ఒక ముసలి ఉంటారు అనేది కూడా వాళ్ళు గమనించాలి. మరి ఈరోజు వాళ్ళు 60-70 ఏళ్ళ వయసు వారు కూడా చాలామంది మరి ఇక్కడ పోరాడుతుంటే కూడా వాళ్ళు స్పందించకోకుండా నిర్లక్ష్యంగా ఉండు. మరి వాళ్ళు ఈరోజు మాటలు దాడి చేస్తున్నారు, తక్షణమే ఆ యొక్క మాటలు దాడి వెనక్కి తీసుకొని మరి ఏవైతే వాళ్ళు వేసుకున్నారో వాటిని తక్షణమే స్పందించి స్థలాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తాను. నా పేరు విజయభాస్కర్.